ఎన్టీఆర్ ఈ మూడక్షరాలు తెలుగు వారి ఆస్తి ఎన్టీఆర్ అన్న పేరు వింటే తెలుగు నేల పులకరించిపోతోంది తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్కు సరిజోడి అనిపించుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారే నేను అభిమానించే కథానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారంటే అది మామూలు విషయం కాదు కదా అంతేకాదు తమిళ దిగ్గజాలు ఎంజి రామచంద్రన్ శివాజీ గణేషులు సైతం అన్నగారి నటనకు మేము సైతం ఫిదా అన్నారు అలాగే కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు మలయాళ సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్ గారు హిందీ అగ్ర కథానాయకుడు దిలీప్ కుమార్ సైతం అన్న నందమూరి నటనకు జయజేలు పలికారు ఇది అన్నగారి స్టామినా అటువంటి మహానుభావుడు నటించిన మొత్తం చిత్రాలు మూడు వందల నాలుగు అయితే వాటిలో డెబ్భై శాతం సినిమాలు సూపర్ హిట్స్ అలాంటి సూపర్ హిట్ చిత్రాలను ఒక్కసారి మనందరం జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైన దానవీరసూర కర్ణ సినిమా గురించి ఆ చిత్రంలోని ఆసక్తికర విషయాల గురించి చర్చించుకుందాం దానవీరసూర కర్ణ విన్నారుగా ఈ టైటిల్ మహాభారతంలోని కర్ణుని పాత్రను ఎంచుకొని పేరు నిర్ణయించారు అన్నగారు ఈ సినిమా పూర్తి నిడివి నాలుగు గంటల రెండు నిమిషాలు కాగా ఫైనల్ ఎడిటింగ్ తర్వాత మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు సినిమాను కుదించారు ఈ సినిమాకు నిర్మాత ఆయనే దర్శకుడు ఆయనే నటుడు ఆయనే ఒక్క నటుడు అనుకునేరు కాదు ముగ్గురు నటులై మూడు పాత్రల్లో జీవించారు అన్నగారు అంతేనా ఒక కొడుకుతో అర్జునుని పాత్ర వేయించారు మరొక కొడుకుతో అర్జునుని కుమారుడు అభిమన్యుని పాత్రను పోషింపజేశాడు ఇంతటి భారీ ప్రెస్టేజియస్ చిత్రంలో నటించిన నటులెవరో ఒక్కసారి శ్రద్ధగా వినండి తన నమ్మిన గొండు చలపతిరావుతో నాలుగు పాత్రలు పోషింపజేశాడు అవి ఇంద్ర అతిరథ జరాసంద దుష్టద్యుమిన పాత్రలు ఇది పర్వాలేదు తన అభిమాని గుంటూరుకు చెందిన బుడేఖాన్తో రెండు పాత్రలు పోషింపజేశాడు వాటిలో ఒకటి ఘటోద్గజుడు మరొకటి చిన్న పాత్ర అలాగే అప్పటి వర్ధమాన నటుడు జయభాస్కర్తో రెండు పాత్రలు పోషింపజేశాడు అవి ఏకలవ్యుడు సూర్యుడు ఇక తనంటే ఇష్టపడే కైకాల సత్యనారాయణ గారితో భీముడి పాత్రకు తనకు ఇష్టుడైన ధూళిపాళను శకుని పాత్రకు తనతో ఎక్కువ సినిమాలలో నటించిన ప్రభాకర్ రెడ్డి జగ్గారావు పిజే శర్మ ముక్కామల రాజనాల మిక్కిలినేని శారద కాంచన బీసరోజాదేవి రాజశ్రీ ప్రభ జయమాలిని హెలిన్ వంటి నటీనటులకు మహాభారతంలోని ముఖ్య పాత్రలనిచ్చి నటింపజేశాడు అన్నగారు ఏ నటుడు ఎన్ని పాత్రలు చేసినా ఎవరి చేత ఏ వేషం వేయించినా దర్శకుడు అన్న ఎన్టీఆర్ గారు కనుక ఎదురుగా వెండి తెరపై ఆ పాత్రలు మాత్రమే కనిపించాయి సినిమాలో నటులు ఎవరన్న ప్రశ్న తలెత్తినప్పుడు మాత్రమే ఆ పాత్ర ఫలానా నటుడు నటించాడు కదా అని తెలిసేది అది ఎన్టీఆర్ గారంటే రామారావు గారు పక్కా స్క్రిప్టును మాత్రమే నమ్ముతారనడానికి ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న ఉదాహరణ చెప్తాను ఈ చిత్రంలో అర్జునుడు పాత్రను ఆయన కుమారుడు హరికృష్ణ పోషించాడు సినిమా విడుదల నాటికి ఆయన వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు అర్జునుని భార్య సుభద్ర పాత్రను కాంచన పోషించింది ఆమె అప్పటికే తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన తార సినిమా విడుదల నాటికి ఆమె వయస్సు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాల హరికృష్ణ ముప్పై ఎనిమిది సంవత్సరాల కాంచన కథాపరంగా వీరిరువురు భార్యాభర్తలు కానీ సినిమా మొత్తం మీద ఒక్క సీన్లో కూడా వీరిద్దరూ కలిసి కనిపించరు ఈ విషయం ఎంతమందికి తెలుసో ఆలోచించండి దర్శకుని ప్రతిభ ఎలాంటిదో ఇలాంటి సందర్భంలోనే మనం అర్థం చేసుకోవాలి దట్ ఈజ్ ఇండియా ఇప్పుడు సినిమాలోకి వద్దాం ఈ నాలుగు గంటల రెండు నిమిషాల సినిమా నిర్మించడానికి ఆయనకు పట్టిన సమయం అక్షరాల ఇరవై ఆరు రోజులు ఇప్పటి రోజుల్లో అయితే మహా అయితే నాలుగు సీన్స్ తీస్తారు ఈ ఇరవై ఆరు రోజుల్లో ఇక ఈ సినిమా నిర్మించడానికి అయిన ఖర్చు ఇరవై నాలుగు లక్షలు మాత్రమే ఇలాంటి సినిమా ఇప్పుడు తీయాలంటే ఓ ఐదారు వందల కోట్లు కావాలి మరి మహాభారతంలోని కర్ణుని పుట్టుక నుండి మరణించే వరకు స్క్రిప్ట్ రాసుకున్నారు అన్నగారు ఇక్కడే మరొక్క విషయం స్పష్టంగా చెప్పుకోవాలి నిజానికి అన్నగారు కర్ణుని పాత్ర కోసమే దానవీర సూర కర్ణను నిర్మించారు అందుకే సినిమా టైటిల్స్ నుండి శుభం కార్డు పడే వరకు సినిమాలో కర్ణుడే ఎక్కువగా కనిపిస్తాడు ఆశ్చర్యకరంగా మూడు సీన్స్లోని తన నటనతో డైలాగ్స్తో దుర్యోధనుడు ఈ సినిమా క్రెడిట్ కొట్టేశాడు ఈ సినిమాలో కృష్ణుని పాత్రను కూడా అద్భుతంగా చూపించారు అన్నగారు దానికి కారణం కర్ణుని గొప్పతనాన్ని కృష్ణుడు చేత చెప్పిస్తేనే బాగుంటుందని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు ఇక్కడ మరొక్క విషయం చెప్పాలి కృష్ణుడు పాత్రకు అన్నగారు ఏఎన్నర్ గారిని అడిగారని ఆయన నేను చెయ్యను అన్నారని అన్నగారి మరణానంతరం నుండి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఏఎన్నర్ గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు కృష్ణుడిగా ఆయన మరొక నటుడికి అవకాశం ఇవ్వాలనుకుంటారా పైగా సినిమాలో కర్ణుడి పాత్ర తర్వాత కృష్ణునికి ఎక్కువ సీన్స్ ఉన్నాయి అద్భుతమైన రాయబారం వంటి సన్నివేశాల్లో మరొక నటుడితో నటింపచేసే సాహసం అన్నగారు చేసుంటారని మాత్రం ఆయన అభిమానులు నమ్మరుగాక నమ్మరు ఇది నిజమా కాదా అన్న విషయం ఎన్టీఆర్ గారికి మాత్రమే తెలుసు కనుక దాని జోలి మనకొద్దు ఇక దాన వీరస్వరకర్ణ చిత్రంలో ఓ సన్నివేశం ఉంది అది కుంతీదేవి కర్ణుని దగ్గరకు వచ్చి పాండవులకు హాని తలపెట్టవద్దని కోరే సన్నివేశం ఈ సీన్ సినిమా మొదలైన మూడు గంటల ఒక్క నిమిషానికి స్టార్ట్ అయ్యి మూడు గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది అంటే ఈ సన్నివేశం ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది చూశారుగా కర్ణుడి పాత్ర మీద ఆయనకున్న మక్కువ ఓ సన్నివేశాన్ని ఎనిమిది నిమిషాల పాటు చిత్రీకరించారు అన్నగారు ఈ చిత్రంలో కర్ణ దుర్యోధన కృష్ణుని పాత్రలను పోషించారు ఎన్టీఆర్ గారు ఈ మూడు పాత్రలు నాలుగు సన్నివేశాలలో కనిపిస్తాయి ఒకే షాట్లో ఈ మూడు పాత్రలు కూడా కనిపిస్తాయి ఆ రోజుల్లో ఈనాటి గ్రాఫిక్స్ లేవు ఇంతటి టెక్నాలజీ లేదు పైగా డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు టెక్నీషియన్స్ కూడా ఎక్కువ మంది తన మిత్రులు హితులే ఈ సినిమాలోని తొమ్మిది పాటల్లో ఎనిమిది పాటలను ఆస్థాన కవి సి నారాయణ రెడ్డి గారు రాశారు దుర్యోధనుడి పాత్రకు డ్యుయట్టు పెట్టి నలభై నాలుగు సంవత్సరాల క్రితమే ప్రయోగం చేశారు అన్నగారు ఇంకా మాటల రచయిత విషయానికి వస్తే సినిమాకు సంబంధం లేని ఎక్కడో ప్రొఫెసర్గా ఉద్యోగం చేసుకుంటున్న కొండవీటి వెంకటకవి గారిని పిలిపించుకొని తను దగ్గరుండి ఆయనతో డైలాగ్స్ రాయించుకున్నారు ఈ క్రెడిట్ కూడా అన్నగారిదే మరొక్క గమ్మత్తైన విషయం ఉంది శ్రద్ధగా ఆలకించండి మహాభారతంలో పాల్గొన్న కౌరవ పాండవ సేనలు మొత్తం పద్దెనిమిది అక్షౌహిణులు అంటే ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల మంది సైనికులు అన్నమాట దానవీర సూరకర్ణ సినిమాలో ఈ యుద్ధ సన్నివేశాలకు వాడింది కేవలం నాలుగు వందల మంది జూనియర్ ఆర్టిస్టులని పైగా యుద్ధం చిత్రీకరించింది హైదరాబాదులోని సైనిక్పురిలో ఆఖరి మూడు రోజులు వర్షం వలన ముషీరాబాద్ రామకృష్ణ స్టూడియోకి యుద్ధ సన్నివేశాలను షిఫ్ట్ చేశారు సైనిక్పురిలో తీసిన స్టూడియోలో సెట్లో తీసిన యుద్ధ సన్నివేశాలను రక్తి కట్టించారు తెరపై అన్నగారు కవరవల పక్షాన దుర్యోధన కర్ణపాత్రధారిగా పాండవల పక్షాన కృష్ణుడిగా ఒక గంట పదహారు నిమిషాల నిడివితో యుద్ధ సన్నివేశాలను వాటి మధ్య వచ్చి వెళ్ళే అద్భుతమైన ఘట్టాలను తెరకెక్కించారు ఇది నిజమా అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎలా సాధ్యం అని ఆకాశం వైపు చూడనక్కర్లేదు అక్కడ ఉంది ఎన్టీఆర్ గారు ఆయనకు సాధ్యం కానిదేమీ లేదనేది తెలుగు ప్రజల నమ్మకం నమ్మకమా అంటే కాదు అది నిజం అని చెప్పాలి మన మధ్య హరికృష్ణ గారు లేరు కానీ ఉండి ఉంటే దానవీర సోరకర్ణ సినిమా గురించి ఆయన చెప్తే ఇంకా అద్భుతంగా ఉండేది ఈ సినిమా నిర్మాణంలో ఎన్టీఆర్ గారి ఇద్దరు కుమారులు హరికృష్ణ బాలకృష్ణ తండ్రికి తోడుగా నిలిచారు ఇంతలా ఈ సినిమా గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అప్పటి అపోజిషన్ వారు పోటీగా తీసే సినిమా చాలా కాస్ట్లీ ఆ సినిమాలో నటించిన నటీనటులు హేమా హెమీలు పైగా అద్భుతమైన టెక్నీషియన్స్ మరిచిపోలేని లొకేషన్స్ కానీ ఇవేవి కూడా దానవీరస్వరకర్ణ సినిమాలో లేవు ఉన్నది ఎన్టీఆర్ మాత్రమే అన్నీ తానే ఈ సినిమాను పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జనవరి పద్నాలుగవ తేదీన విడుదల చేశారు తన స్థాయి ఏపాటిదో అందరికీ తెలియచేశారు గర్వం అనేది ఆయనకు లేదు అదేమిటో ఆయనకు తెలియదు గంభీరం ఆయన సొంతం విజయాన్ని ఆయన ఇంటి ముందు కట్టేసుకున్నారు అందుకే చరిత మరువదు అన్నగారిని ఆయన చిత్రాలలో దానవీర సూర కర్ణకు సుస్థిర స్థానం ఏర్పడింది అవార్డులు ఆయనకు నచ్చని పదం జనం ఇచ్చే రివార్డులంటేనే ఇష్టం అందుకే ఇంద్రసింహాసనాన్ని అలంకరించి ఇరవై ఐదు సంవత్సరాలైనా ఈ సినిమా విడుదలై నలభై నాలుగు సంవత్సరాలైనా మనం ఇలా చర్చించుకుంటూనే ఉంటాం ఎన్టీఆర్ అన్న పేరు మరువలేనిది మరువ కూడని పేరు పదిహేను కోట్ల తెలుగువారికి ఇష్టమైన పేరు పదహారణాల తెలుగోడి పేరు ఇలా దానవీర సూరకన్న సినిమా గురించి చెప్పుకుంటూ పోతే ఓ రెండు మూడు రోజులు కూడా సరిపోవు మరలా మరో సినిమా విశేషాలతో తిరిగి కలుసుకుందాం